హలో నమస్తే. నమస్తే అమ్మా. అన్న మీ పేరు? మీరా. అన్న ఏం చేస్తూ ఉంటారు? టెంకాయల వ్యాపారం. ఎలా ఉందన్న టెంకాయల వ్యాపారం? పర్వాలేదు, బాగుంది. బాగుందా? ఎంత వస్తుంది ఒక రోజుకి కిరాయి? కిరాయి అంటే మామూలు, అవి చెప్పలేము. అవునా? మీ కుటుంబం ఎలా ఈ జీవనార్థం? పర్వాలేదు. మ్యారేజ్ అయిందా? అయిపోయింది. ఎంతమంది పిల్లలు? పిల్లలు లేరు. అవునా? ఎలా ఉంది మీ జీవనార్థం? పర్వాలేదు, బాగానే ఉంది. అన్న ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వ్యాపారస్తులకి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పారు, ఇచ్చారా? ఇచ్చారు, ఇచ్చారు. ఎలా ఉందన్నా? పర్వాలేదు, సంవత్సరం గడువు పెట్టారు, అది కట్టేసాము. నెక్స్ట్ ఈ మధ్యన మళ్ళీ 20,000కి వచ్చారు, మనకు అవసరం లేదని తీసుకోవాలా. 10,000 కట్టేసిన తర్వాత మళ్ళీ 20,000కి ఇస్తున్నారు. అన్న పథకాలు మీకు అందుతున్నాయా? అందుతున్నాయి. ఏం పథకాలు అందుతున్నాయన్నా? మనకు బియ్యము పెద్దోళ్ళకి వచ్చి కొన్ని కొన్ని ఉన్నాయి, కొన్ని వస్తున్నాయి. అన్నీ అన్న మీకు రేషన్ కార్డు ఉందా? ఉంది. మీకు సన్నని బియ్యం ఇస్తున్నారా? సన్న బియ్యం కాదన్న, మామూలు బియ్యమే. ఇవ్వటంటే సన్న బియ్యం ఇస్తాను. బియ్యం కాదన్న, మామూలు బియ్యమే. అవునా? బాగున్నాయి బియ్యము? ఆ బియ్యం బాగున్నాయి. పొద్దు దానికన్నా ఇవి ఒక రూపాయ బెటర్. పప్పులు మేము ఉండేది. అవునా? పప్పులు ఉప్పులు అయ్యంతా మామూలే. అన్నా పప్పు నిత్యావసరమైన వస్తువులు పప్పులు ఉప్పులు ఉన్నాయి కదా, అవి గత ప్రభుత్వంలో తక్కువగా ఉన్నాయి, ఈ ప్రభుత్వంలో ఎక్కువగా ఉన్నాయి. అది ఎంత మాత్రం? ఒక కార్డు మీద కేజీ కేజీ అయినా ఇచ్చేది ఎక్కువే. మీరు మామూలుగా అమ్మాలండి. ఇప్పుడు కొనుక్కోవాలంటే మనం బయట పప్పులు ఉన్నాయి కదా, అవి గతంలో తక్కువగా ఉన్నాయి, ఇప్పుడు రేట్ ఎక్కువలా అంటే, ఇప్పుడు గతంలో రేట్లు శాలరీలు తక్కువ, అప్పుడు రేట్లు ఆ విధంగా ఉంటాయి. ఇప్పుడు రేట్లు పెరగకుంది అవి పెరుగుతూ ఉంటాయి, దాని గోలు ఏం చేస్తారు? ఇప్పుడు నాకు ఇది గిట్టుబాటు కాలేదు, 20 అమ్ముతాను. వాళ్ళు గిట్టుబాటు అయిన తర్వాత 25 అమ్ముకోవచ్చు, 30 అమ్ముకోవచ్చు. అది ఓలోళ్ళ అవసరాలు. అది ప్రభుత్వం మీద భారం వేయలేం కదా. ప్రభుత్వమే డైరెక్ట్గా కొన్ని అమ్మతే దాని మీద ప్రభుత్వం భారం వేయచ్చు. నిత్యావసర సరుకులు అన్నీ ప్రభుత్వం కొనదు కదా. నీకు ఎంత ధర గిట్టుబడి అవుతుందో అంత మార్కెట్కి వేస్తావు. మార్కెట్ వాళ్ళు ఆదాయం చూసుకుని వాళ్ళు అమ్ముతారు. దాన్ని మనం దాని మీద జిఎస్టీ వేయలేం కదా. అది కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ ఆసీతి. అయినా గ్యాస్ రేట్లు కూడా పెరిగాయన్నారు, అది ఎంత మాత్రం ఉందన్నా? గతంలో తక్కువగా ఉన్నాయన్నారు. అది వీళ్ళేం చేస్తారా? అది అక్కడ కదా కేంద్రం నిర్ధారిస్తుంది కదా, వీళ్ళేం చేస్తారు? స్టేట్కి సంబంధం లేదంటారా? స్టేట్ మీకు తెలియదు ఏముంది. మామూలుగా గత ప్రభుత్వంలో 600 రూపాయలు పెట్టారు, 750 రూపాయలు పెట్టారు లాస్ట్కి. తర్వాత 200 రూపాయలు సబ్సిడీ కింద ఇస్తున్నారు, ఇప్పుడు ఇస్తున్నారు అట్లా? సబ్సిడీ ఇప్పుడు రావటం వల్ల 130 రూపాయలు వేస్తా ఉన్నారు, ఇప్పుడు వేయటం వల్ల. అది కాదు, ఇలా ఉంటే సామాన్యుడు ఎలా బతకాలనుకుంటున్నారు? సామాన్యుడు ఏ పథకాలు వచ్చినా రాకపోయినా బతకాలనుకుంటే ఎట్టయినా బతుకుతాడు. కానీ ఏంటంటే ఈ అవసరాలు ఉండేదాన్ని బట్టి ఏంటంటే అటు ఇటు సాగిపోతాయి. అలా మనకు గత ప్రభుత్వంలో ఎస్సీ బీసీ మైనారిటీలకి లోన్లు ఇస్తూ ఉన్నారు, సబ్సిడీ లోన్ తెలుసు కదా, ఇస్తూ ఉన్నారు, ఇప్పుడు ఇస్తున్నారన్నా? అన్న నేను దాని గురించి తెలియదన్నా, దాని గురించి తెలియకుండా మాట్లాడితే బాగోదు. ఎలా ఉందన్నా మీ నెల్లూరు అభివృద్ధి? అభివృద్ధి అంటే ఏమీ లేదు. చూస్తాను నేను దారులు అన్ని గుంటలు, కొత్తగా ఏమి లే ప్రారంభించినవి. అదో బీసీ హాస్టల్ అది ఆగిపోతుంది. వీళ్ళు చేసే రాజకీయమో లేకపోతే పైన వచ్చే రాజకీయమో అయితే తెలియదు మనకైతే. దాని గురించి అభివృద్ధి అయితే లేదు. అభివృద్ధి అయితే లేదు. పథకాలు అయితే అన్ని అనుమూలం, అభివృద్ధి అయితే ఏమీ లేదు. ఇక్కడ ఏం చేయలేదా గవర్నమెంట్ తరఫున? రోడ్లు వేయటం కానీ, దైనదులు చేయటం కానీ అట్లా లేదు. నా టీడీపీ హయాంలో తవ్వేసిన గుంటలు అవన్నీ ఇంతవరకు ఏమి పట్టించుకోవాలా? చూడు, చూపించండి, పర్వాలేదు. ఇంతవరకు దాని గురించే లేదు, ఇంకా దాన్ని ఎవరు పట్టించుకుంటారు? అవునా? గతంలో ఉన్న ప్రభుత్వం రోడ్లు అయినా వేసారా? గతంలో చేసిన రోడ్లు అయ్యి ఇప్పుడు దాకా ఇదంతా చూడండి. మొన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆ ప్యాచ్లు వేసారు, అంతే. దాని నుంచి ఇంకేం చేయలే. ఆ శంఖశాపురం అని చెప్పి ఆ అయ్యప్ప గుడి నుంచి కేవీఆర్ దాకా అన్నారు, ఇంతవరకు వేసింది లేదు. ఇంకేమన్నా విశేషాలు మీ నెల్లూరు విశేషాలు? అది మనకి అంతగా ఏం తెలియదు. మన వ్యాపారం ఉంది, మాది అంతా ఇక్కడ ఉండే కాబట్టి లైవ్ చూపించాను. అది బయట మనకు సంబంధం లేదు. అన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన మహానాయుల్లో చాలా మందికి స్త్రీలకి కొన్ని పథకాలు ప్రవేశపెట్టాడు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇచ్చాడు, అది ఎంత మాత్రం ఎలా ఉన్నాయి, ఎలా అనిపిస్తున్నాయి? నేను లేదన్నా, ప్రజెంట్ నేను వెళ్ళలేదు దాని గురించి, దాని గురించి నాకు తెలియదు. అన్న 2024కి ఎవరు రావాలనుకుంటున్నారు మీరు మీ నెల్లూరు అభివృద్ధి కోసం? నిలబడే వ్యక్తిని బట్టి మనం నిర్ధారించగలుగుతాం, కానీ ఇంకా సీట్ ఎవరికి ఎవరికి కన్ఫర్మ్ కాలేదు కదా. ఎవరు రావాలనుకున్నారు గతం
గతంలో 5 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు రావు అనుకుంటున్నారా? ప్రభుత్వం మనకు సంబంధం లేదు, మన రాజకీయ నాయకులు ఇక్కడ ఎవరు అభివృద్ధి చేస్తారు అనేది ఓలు కావాలి. ఇప్పుడు ఈయనకి ఇచ్చాము, మనకి ఏం చేయాలి? అక్కడెక్కడ చేసారు, మనకైతే ఏమి చేయాల? మనకు చేసేవాళ్ళు కావాలి. అది కానీ ప్రభుత్వం అయితే మారాలనుకుంటున్నావా? మారితే మంచిదే కదా.